సో హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ మురళి. వెల్కమ్ టు ఎన్ఎల్ఎస్ ఫర్నిచర్. సో ఫ్రెండ్స్ అంతా ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారండి. సో మీరు అంతా బాగున్నారని ఆశిస్తున్నాను. సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. మీరు ఈ చూస్తున్న వీడియోలో చూస్తున్న బెడ్స్ అనేవి రీసెంట్గా మనం చంపేట ఇవ్వడం జరిగిందండి హైదరాబాద్లోని. మనకి ఈ మీ ప్రజెంట్ మీరు చూస్తున్న బెడ్ అనేది చంపేట ఇవ్వడం జరిగిందండి. రీసెంట్గా మనం వచ్చింది కదా, అప్పుడు వచ్చినప్పుడు ఈ బెడ్ కూడా డెలివరీ ఇవ్వడం జరిగింది. ఇది కూడా మనం ఫిట్టింగ్ చేసాము. సో దీన్ని వీడియో అయితే తీయలేదు, కానీ ఫొటోస్ అయితే కొన్ని తీయడం జరిగింది. ఎందుకంటే అప్పటికే టైం చాలా డిలే అయిపోయిందండి. సో ఇది ఆఫ్టర్ మనకి బెడ్డింగ్ ఫిట్టింగ్ అయ్యాక ఈ విధంగా కస్టమర్ యొక్క ఇంట్లో ఈ విధంగా మనం ఫిట్ చేయడం జరిగింది. మీరు చూడొచ్చు ఇమేజెస్లో. ఇది వితౌట్ బాక్స్ అండి, చూడడానికి మీకు బాక్స్ మోడల్ కూడా కాదు, బాక్స్ వితౌట్ బాక్స్ అండి. సైడ్ మీకు 6 ఇంచెస్ పట్టీలు అనేవి ఉంటాయి. కంప్లీట్లీ టేక్ వుడ్ ఫ్రెండ్స్, మీరు చూడొచ్చు టేక్ వుడ్ యొక్క క్వాలిటీ కూడా ఈ విధంగా ఉండేది అనేది. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చేయించుకోవడం ఆలోచనట్లయితే డిస్క్రిప్షన్లో నా ఫోన్ నెంబర్ ఇవ్వడం జరుగుతుందండి, అక్కడి నుంచి మీరు కాంటాక్ట్ చేయొచ్చు. అదేవిధంగా మీకు ఈ స్క్రీన్ పై కూడా నా ఫోన్ నెంబర్ ఇస్తానండి, అక్కడి నుంచి మీరు కాంటాక్ట్ చేయొచ్చు అండి. సో ఇక లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. ఈ వీడియోలో చూస్తున్న ఈ బెడ్ అనేది మీకు 72x75 సైజ్ గల కింగ్ సైజ్ బెడ్ అండి, వితౌట్ స్టోరేజ్. ఇది మీకు హెడ్ సైడ్ హెడ్ అనేది మీకు 42 ఇంచెస్ హైట్ అనేది వస్తుందండి. ఫుట్ బోర్డ్ అనేది మీకు 24 ఇంచెస్ ఫుట్ బోర్డ్ హైట్ అనేది వస్తుందండి. ఇక థిక్నెస్ విషయానికి వచ్చినట్లయితే హెడ్ బోర్డ్ యొక్క లెగ్స్ యొక్క థిక్నెస్ అనేది 5x5 లెగ్స్ యొక్క థిక్నెస్ అండి. ఫుట్ బోర్డ్ కూడా 5x5 లెగ్స్ థిక్నెస్సే. చెక్క యొక్క థిక్నెస్ అనేది 2 ఇంచెస్ థిక్నెస్ అండి. మీరు చూసుకోవచ్చు, నేను ఎగ్జాక్ట్గా మీకు ప్రతిదీ కూడా ఫొటోస్ కూడా తీశాను. చెక్క యొక్క థిక్నెస్ అనేది 2 ఇంచెస్ థిక్నెస్ అండి. మీకు ఇది లైట్ కర్వ్ వస్తుంది కింద, మీకు 5 ఇంచెస్ లెగ్ కింద 5 ఇంచెస్ ఉంటుంది, పైలో మీకు ఆ కర్వ్ వచ్చేసరికి 3 ఇంచెస్ లెగ్ అనేది మీకు 5x5 లెగ్లో మనకి ఆ విధంగా మోడల్ అనేది చూపించడం జరిగింది. సో కంప్లీట్లీ ఇది టేక్ వుడ్ అండి, ఎక్కడ కూడా ప్లైవుడ్ అనేది యూజ్ చేయలేదు. మీకు మ్యాట్రస్ కింద కూడా ఇది టోటల్లీ టేక్ వుడ్డే ఉపయోగించడం జరిగిందండి. ఈ బెడ్ యొక్క కాస్ట్ అనేది మీకు 85,000 అండి టోటల్. ఇది వితౌట్ బాక్స్ కంప్లీట్లీ టేక్ వుడ్ అండి. బెడ్ కింద కూడా మనం ప్లైవుడ్ అనేది యూజ్ చేయలేదండి. టోటల్లీ మనకు బెడ్ కింద మనకు 1 ఇంచ్ చెక్కలు అనేవి వేసి ఇవ్వడం జరిగిందండి. సో మీరు చూడొచ్చు, ఇది అనదర్ బెడ్ అండి. ప్రజెంట్ ఈ బెడ్ కూడా మనం చైతన్యపురి ఆర్డర్ వచ్చిందండి, ప్రజెంట్ మనకి మేకింగ్లో ఉంది. ఇది కూడా కంప్లీట్ అయిపోతుంది, రేపు ఎన్నిటిలో దీన్ని డిస్పాచ్ చేస్తామండి. మరొకటి ఉందండి, అది జీడిమెట్లో వెళ్తుందండి. సో ఇదే వీడియోలో మీరు చూడొచ్చు బ్రిక్స్ మోడల్లో. సో ఈ మోడల్ కూడా మీకు 72x75 కింగ్ సైజ్ స్టోరేజ్ బెడ్ అండి. మరొక బెడ్ ఉందండి, అది కూడా జీడిమెట్లో వెళ్తుంది. ఆ బెడ్ అనేది మీకు 72x75 సైజ్ గల బెడ్ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ మనం జెన్యున్గా టేక్ వుడ్తో మన ఐటమ్స్ అనేవి చేసి ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరికైనా జెన్యున్గా 100% టేక్ వుడ్ ఐటమ్ కావాలనుకున్నట్లయితే డిస్క్రిప్షన్లో నా యొక్క ఫోన్ నెంబర్ ఉంటుంది, అదేవిధంగా స్క్రీన్ పై కూడా నా ఫోన్ నెంబర్ ఉంటుంది ఫ్రెండ్స్. సో మీరు ఎవరైనా కాంటాక్ట్ చేయొచ్చు. డెలివరీ ఏపీ తెలంగాణలో ఎక్కడికైనా మనం డెలివరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అనేవి కస్టమర్ మాత్రం భరించాలండి, అది డెలివరీ ఎక్కడికైనా సరే. సో రిమైనింగ్ మాత్రం మనం చూసుకుంటాము. ఈ బెడ్ యొక్క సైజ్ అనేది 72x75 కింగ్ సైజ్ స్టోరేజ్ బెడ్ ఫ్రెండ్స్. ఇది నాలుగు వైపులు కూడా 4 డోర్స్ అనేవి ఓపెన్ అవుతాయి. హెడ్ బోర్డ్ అనేది మీకు 42 ఇంచెస్ హైట్ అనేది వస్తుంది. ఫుట్ బోర్డ్ అనేది మీకు 24 ఇంచెస్ మిడిల్లో హైట్ వస్తుందండి. లెగ్స్ అనేవి ఫ్రంట్ లెగ్స్ అనేవి మీకు 4x4 లెగ్స్ వస్తాయండి. బ్యాక్ లెగ్స్ కూడా మీకు 4x4 లెగ్స్ అనేవి ఈ మోడల్లో రావడం అనేది జరుగుతుంది. చెక్క యొక్క థిక్నెస్ అనేది 1.5 థిక్నెస్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. టాప్లో మీకు 18 ప్లైవుడ్ వస్తుంది, బాటంలో మీకు బాక్స్ అండర్లో మీకు 12 ప్లైవుడ్ అనేది ఇవ్వడం జరిగిందండి ఈ మోడల్లో. సో మీరు డోర్స్ అనేవి ఈ విధంగా ఓపెన్ అవుతాయండి, మీరు చూడొచ్చు. సో ఇది మీకు ఇమేజెస్ చూపిస్తున్నాను, ఇందులో వీడియో కూడా మీకు ఉంటుంది, ఒకసారి మీరు ఆ వీడియో కూడా చూడొచ్చు ఫ్రెండ్స్. సో టోటల్గా ఈ వీడియోలో మీకు 4 మంచాలు అనేవి చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. 4 మంచాలకు కూడా మనం హైదరాబాద్ డెలివరీ ఇవ్వడం జరిగిందండి. ఒక మంచం అనేది మీకు చాంపేట ఇవ్వడం జరిగింది, మరొక మంచం అనేది జీడిమెట్ల, ఇంకొక మంచం అనేది చైతన్యపురి, మరొకటి అనేది రెడీ అవుతుందండి. అది మనకి వనస్థలపురం అనేది డెలివరీ అవుతుంది ఫ్రెండ్స్. ఇది మీకు సైడ్ పట్టీలు ఫ్రెండ్స్ ఇవి. మరొకసారి మీరు హెడ్ బోర్డు ఫుట్ బోర్డు యొక్క డిజైన్ కూడా మీరు చూడొచ్చు. ఇది కంప్లీట్లీ కార్వింగ్ బెడ్ అండి. ఫుట్ బోర్డు హెడ్ బోర్డు రెండు కూడా మీకు హెవీ కార్వింగ్ అనేది వస్తుంది. అదేవిధంగా సైడ్ డోర్స్ కూడా మీకు కార్వింగ్ అనేది రావడం జరుగుతుందండి. ఇది మీకు 100% పక్కా జెన్యున్ టేక్ వుడ్ ఫ్రెండ్స్. అందులో ఎటువంటి నో డౌట్ లేదండి, డౌట్ అయితే ఏమీ లేదండి. మనం మియాపూర్ ఫర్నిచర్లో ఇది మనకి 15,000 20,000 అయితే ఇచ్చే మంచాలు అయితే కాదు. సో నేను చెప్పవలసిన అవసరం లేదు, ఒకసారి మియాపూర్ సంబంధించిన వీడియోస్ అనేవి మన యూట్యూబ్లో చాలా అప్లోడ్ అవుతున్నాయి. వన్స్ ఒకసారి వాటిలో ఉన్న కామెంట్ బాక్స్కి వెళ్ళి ఒకసారి చూడండి, తీసుకున్న వాళ్ళు ఎటువంటి రివ్యూస్ ఇస్తున్నారనేది. సో మనం 1,000 2,000 ఎక్స్ట్రా అయినప్పటికి కూడా, మోర్ దాన్ ఇంకా ఎక్కువైనప్పటికి కూడా జెన్యున్గా ఐటమ్ అనేది చేసేవడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో పక్కాగా మనకు 100% జెన్యున్ టేక్వుడ్తో కావాలన్నట్టయితే, లైఫ్ టైం మనకు మంచం కావాలనుకున్నట్లయితే నేను ఎప్పుడో ఇచ్చామండి ఫ్రెండ్స్. నెంబర్ అనేది మనకి డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది, అదేవిధంగా స్క్రీన్ పే కూడా ఇవ్వడం జరుగుతుంది.
ఇది 72x75 సైజ్ గల కింగ్ సైజ్ బెడ్ బెడ్ ఫ్రెండ్స్. ఇదే బెడ్ మనం క్వీన్ సైజ్ చేసుకోవచ్చు, కింగ్ సైజ్ కూడా చేసుకోవచ్చు. స్టోరేజ్ వితౌట్ స్టోరేజ్ రెండు కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో మన దగ్గర ఇచ్చే ప్రతి బెడ్ కూడా స్టోరేజ్ అయితే టాప్లో 18 mm ప్లైవుడ్ ఇవ్వడం జరుగుతుంది, బాటంలో 12 mm ప్లైవుడ్ అనేది ఇవ్వడం జరుగుతుందండి, విత్ వాటర్ ప్రూఫ్ ప్లైవుడ్స్ ఫ్రెండ్స్. బడ్జెట్లో వెళ్ళాలనుకున్నప్పుడు బడ్జెట్ తగ్గట్టుగానే ప్లైవుడ్స్ కూడా మారుతూ ఉంటాయి ఫ్రెండ్స్. ఒకవేళ మీరు వాటర్ ప్రూఫ్ వద్దు అనుకుంటే అప్పుడు కమర్షియల్కి ఇవ్వడం జరుగుతుందండి. కమర్షియల్లో ఇదే మంచాన్ని మనం తక్కువ కాస్ట్లో కూడా చేయొచ్చు, బట్ అక్కడ ప్లైవుడ్ యొక్క థిక్నెస్ అనేది మారుతుందండి. ఇప్పుడు రెగ్యులర్గా మనం ఇచ్చేది ఏంటంటే టాప్లో 18 mm ప్లైవుడ్, మొత్తంలో 12 mm ప్లైవుడ్ ఇస్తున్నామండి. సో ఇంకా కస్టమర్ లో బడ్జెట్లో అనేసరికి టాప్లో 12 mm ప్లైవుడ్, బాటం కూడా 12 mm ప్లైవుడ్, నార్మల్ కమర్షియల్ ప్లైవుడ్ అనేది వేసేయడం జరుగుతుందండి. సో మీరు బడ్జెట్ తగ్గుతుంది అనుకుంటే ఐటెంలో ఎక్కడెక్కడ క్వాంటిటీ అనేది తగ్గడం జరుగుతుంది, అదొక విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలండి. షాప్ ఐటెంతో మన ఐటెం అని కంపేర్ చేయొద్దు. మీకు లైఫ్ టైము మంచి మంచం ఇచ్చానన్న కొనుక్కున్నారన్న సాటిస్ఫాక్షన్ మీకు ఉంటుంది, అందులో నో డౌట్ అండి. మీరు భయపడవలసిన అవసరం అయితే ఏమీ లేదు. సో ఇది అనదర్ బెడ్ అండి, ఇది మన వనస్థల పొర ఇవ్వడం జరుగుతుంది. ఇది కూడా మీకు బాక్స్ అండి, టాప్ బాక్స్ వస్తుంది, ఇది సైడ్ బాక్స్ కాదండి. అంటే మ్యాట్రస్ రిమూవ్ చేసుకొని టాప్లో మనం బాక్స్ అనేది ఓపెన్ చేసుకోవాలి. ఇది కూడా 72x75 సైజ్ గల బెడ్ అండి. హెడ్ బోర్డ్ అనేది మీకు 42 inches హైట్ వస్తుంది, ఫుట్ బోర్డ్ అనేది మీకు 22 inches హైట్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. మీరు చూడొచ్చు డిజైన్ అనేది ఏ విధంగా ఉంది, వుడ్ అనేది ఏ విధంగా ఉంది. సో మీరు ఎనీ కార్పెంటర్తో ఎవరి చేతనా ఇది టిక్ వుడ్ కాదనేది మీరు ఒకసారి చూపించిన తర్వాత, కన్ఫర్మేషన్ అయిన తర్వాత నాకు మీరు ఆర్డర్ ఇవ్వండి, అందులో ఎటువంటి అనుమానం అయితే ఏమీ లేదు. వన్స్ ఒకసారి మీరు చెక్ చేసుకున్న తర్వాత ఆన్లైన్ ఐటెం అనేసరికి ప్రతి ఒక్కరికి డౌట్ ఉంటుంది. సో ఆ డౌట్ను ఒకసారి మీరు క్లారిఫై చేసుకున్న తర్వాత నన్ను కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్. సో అందులో మీరు ఏమాత్రం సందేహించొద్దు. ఇది టాప్ మనకి ఈ విధంగా ఉంటుందండి, హెడ్ బోర్డు ఫుట్ బోర్డు మీరు డిజైన్ చూడొచ్చు ఎంత చక్కగా ఉందనేది. ఇది బ్రిక్స్ మోడల్ అండి. సో ఆల్రెడీ ఈ మంచాలు మనం పటాన్చెరువు ఒక 4 మంచాలు ఇచ్చామండి, రీసెంట్గా కూడా 2 మంచాలు ఇచ్చాను మీరు, దాని యొక్క వీడియో కూడా మీరు చూడొచ్చు. సో మరొకసారి మీకు 2 మంచాల యొక్క వీడియోస్ అనేవి మీకు ఇందులో అప్లోడ్ చేయడం జరుగుతుంది, ఒకసారి మీరు కూడా చూడొచ్చు. సో ఫ్రెండ్స్ వీడియో నచ్చితే వీడియో అనే ఛానల్ అంతే అయిందండి, మీరు కొద్దిగా చూడాలి. ఇక ఈ ఆర్డర్ విషయానికి వచ్చినట్లయితే ఎవరైనా ఆర్డర్ ఇవ్వాలనుకున్నప్పుడు ఆర్డర్ కన్ఫర్మేషన్కి టోటల్ ఆర్డర్లో హాఫ్ అమౌంట్ అనేది ముందు పే చేయాలండి, ఎందుకంటే ఆర్డర్ కన్ఫర్మేషన్కి అది మీరు త్రూ ఆఫ్ ఆన్లైన్ ద్వారా గూగుల్ పే ఫోన్పే ద్వారా పంపించవచ్చు, లేదా నా బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఏమన్నా ఇస్తాను. సో మీరు ఆ విధంగా పేమెంట్ అనేది చేయొచ్చు. రిమైనింగ్ అనేది ఐటెం కంప్లీట్ అయ్యాక మీరు నేను ట్రాన్స్పోర్ట్కి మీకు వేసే ముందు మీకు ట్రాన్స్పోర్ట్ యొక్క ఎలర్ నెంబర్ అనేది పెట్టడం జరుగుతుందండి, బిల్లు కూడా పెట్టడం జరుగుతుంది. సో అప్పుడు నాకు రిమైనింగ్ అమౌంట్ అనేది ఇవ్వాలి, అంతవరకు నాకు అమౌంట్ అనేది ఇవ్వాల్సిన అవసరం అయితే లేదండి. సో ఆర్డర్ కన్ఫర్మేషన్కి మాత్రం తప్పనిసరిగా హాఫ్ అమౌంట్ అనేది ముందు పే చేయాలి, రిమైనింగ్ అనేది ఆర్డర్ కంప్లీట్ అయ్యాక మీకు ట్రాన్స్పోర్ట్కి వేసే ముందు నాకు అమౌంట్ అనేది ఇవ్వాలి ఫ్రెండ్స్. సో ఇది మస్ట్ అండ్ షుడ్గా మాత్రం ఇది ఫాలో అవ్వాలి, ఎందుకంటే ఇదివరకు నేను ఆర్డర్ కన్ఫర్మేషన్కి ఎటువంటి అమౌంట్ తీసుకుండా చేయడం జరిగింది, బట్ ఇద్దరు ముగ్గురు నాకు అలా హ్యాండ్ ఇవ్వడం అనేది జరిగిందండి. సో అప్పటి నుంచి కూడా నేను ఆర్డర్ కన్ఫర్మేషన్కి ముందు హాఫ్ అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. సో ఎందుకంటే ఎలా చెప్తున్నానంటే మన దగ్గర బల్క్లో అయితే ఏమీ ఉండవండి, మీరు ఏదైతే ఆర్డర్ ఇస్తారో అది మాత్రమే నేను మీకు మాత్రమే చేయగలను, ఎందుకంటే కస్టమర్ టు కస్టమర్ మాత్రమే నేను డీల్ చేస్తాను. షాప్ ఐటమ్స్ మనం సప్లై చేయము, బల్క్లో కూడా ఎటువంటి బల్క్లో కూడా మనం చేయవండి. సో మీరు ఏదైతే యూట్యూబ్లో చూసి నాకు ఆర్డర్ ఇస్తారో అది మాత్రమే నేను చేసి మీకు ఇస్తున్నాను. సో దాని అటువంటి మంచాలు అనేవి ముందుగా మన దగ్గర చేసి ఉండవండి, మీరు ఆర్డర్ ఇస్తే చేసిన మీరు ఆర్డర్ ఇచ్చిన 10 to 15 days మీకు ఐటెం అనేది మీకు చేసి ఇవ్వడం జరుగుతుందండి. అది మీకు నచ్చిన విధంగా, మీకు ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ నచ్చిన విధంగా, మీకు నచ్చిన సైజుల్లో కస్టమైజ్డ్ చేసి అనేవి బెడ్స్ అనేవి మీకు అందిస్తాము. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్, చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు లైక్ చేయట్లేదు. సో వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.